అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:7 ఈ మాట చెప్తున్నాడు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోనాయనా అన్నాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు ప్రయోజనకరమగును గాని దేవభక్తి సాధన అనేది ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అని ఉంటుంది. ఆ అబ్బాయి తబలా బాగా నేర్చుకున్నాడు అనుకుందాం. ఈయాడ పనికొచ్చింది ఆ తబలా కొడితే పరలోకంలో ప్రభువా నేను తబలా కొడతానంటే కొట్టినాయన్నా అంటాడా? అవసరం లేదు. పరలోకంలో ఆయన తబలా ప్లేయింగ్ అవసరమా? ఇక్కడ పనికి వస్తుంది అది. కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు, ఇక్కడ దోల్తాడు కారుని. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ప్రభువా నాకు డ్రైవింగ్ బాగోచ్చు ప్రభువా, నేనంతా దాన్ని నేర్చుకుంటా ఉన్నా, నా బతుకంతా దానికి తగలబెట్టానంటే అక్కడే తగలబడ్రాను అంటాడు. ప్రభువా నేను చాలా చదివాను ప్రభువా, నేను ప్రొఫెసర్ని ప్రభువా, నేను అందులో పనుండి ఇందులో పనుండి అంటే అదంతా అక్కడేరా, ఇక్కడ పనికిరాదు అంటాడు. ప్రభువా నేను చాలా వైద్యుణ్ణి ప్రభువా, నేను ఎలాంటి పేషెంట్ని కూడా బాగు చేస్తానంటే అదంతా అక్కడేరా, ఇక్కడ ఏం పేషెంట్లు ఉండరు, ఇక్కడైనా మీరు వైద్యం చేసేది ఏం లేదు అంటాడు. శరీర సంబంధంగా మనం ఏ ట్రైనింగ్ పొందినా, ఏది నేర్చుకున్నా, ఏ విద్య పొందినా, ఏ సాధకం చేసినా ఈ లోకంలో ఉన్నంతవరకే పనికొచ్చింది, కానీ అక్కడ పనికిరాదు. అక్కడికి ఇక్కడికి రెండింటికి పనికి రావాలంటే దేవభక్తి సాధన ఒక్కటే మార్గం అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏంటిది? దేవభక్తి సాధన చేయాలి. అది అక్కడికి ఇక్కడికి, ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది వాగ్దానంతో కూడినదై ఉన్నందున అన్ని విషయాల్లో అది ప్రయోజనకరం అన్నాడు. అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏమి నేర్చుకోమంటున్నాడు అబ్బాయి? ఒక మొక్క చెప్పేసేయండి అయిపోద్ది. అన్నిటికంటే ముఖ్యంగా ఏమి నేర్చుకోమంటున్నాడు? భక్తి. ఏంటిది భక్తి? ఇది నేను మీకు చెప్పాలా? ఇక్కడ ఉన్నప్పుడు చెబుతా, ఇంటికాడ ఎవరు చెబుతారు? చేసేది ఏం లేదు, ఎవరికి వాళ్ళు చెప్పుకోవటమే. అక్క వింటున్నావు అక్క, ఎవరు చెప్పుకోవాలి? నీకు నువ్వే, నీకు నువ్వే. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నీలో ఉండి చెబుతుంటాడు. నువ్వు బాగా మంచిగా భక్తి చేస్తుంటేనే పర్లేదు అబ్బాయి, నువ్వు బాగానే ఉన్నావు లైన్లో అంటాడు. నువ్వు ఏదన్నా కాస్త ట్రాక్ తప్పావు అనుకో, కొద్దిగా తేడా పడుతుంది చూసుకోమ్మా, కొద్దిగా సరి చేసుకోమ్మా కాస్త అని చెప్పి చెబుతుంటాడు. ఆత్మీయ చెవులు బాగా పనిచేసినోడేమో విని లైన్లోకి వస్తాడు, అవి మొద్దుబారిపోయినోడేమో లైన్లో ఉండడం. కొంతమంది విచిత్రమైన జీవులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరన్నా ప్రోత్సహిస్తే లైన్లో ఉంటారు, లేకపోతే సల్లారుతుంటారు. ఈ మూడో రకం విచిత్రమైంది ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళే ఉంటారు. నేను గతంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా, గుర్తుందో లేదో. ఓ ధనవంతుడి దగ్గర చాలా సొమ్ము ఉందంట. ఈ సొమ్ముని కాపాడుకోలేక సత్తనాడు వాడు. డబ్బు సంపాదించటం ఇన్నగసాట్లో, సంపాదించిన దాన్ని కాపాడుకోవటానికి డబల్ అగసాట్లు పడతాడు ధనవంతుడు. అర్థమైందా? నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడే ఉండును అన్నట్లుగా సంపాదన చేయటం ఒక ఎత్తు అయితే కాపాడుకోవటం రెండో ఎత్తు. మంచి కాపలావాడిని ఒకడిని ఎంపిక చేసుకోవాలని చెప్పని తిప్పలబడి తిరుగుతూ ఉన్నాడు. సరైనడు తగల్లా. ఓ చోట కుస్తీ పోటీ జరుగుతుంది. కుస్తీ పోటీ జరుగుతుంటే బ్యాచ్లు ఫస్ట్ ఒక జత వచ్చారు, ఫైట్ చేసుకున్నారు, ఒకడు గెలిచాడు, తర్వాత ఇంకో జత వచ్చారు, అట్లా చూస్తున్నాడు. ఫైనల్లో ఒకడు రాబోతున్నాడు. అసలు వాడు ఇంకా రాలా ఏమి లేదు, కానీ వాడు పేరు ఎత్తగానే అక్కడున్న జనమంతా కూడా గోలగోలు చేశారు, గందరగోళం చేశారు. అబ్బో సింహం వస్తుంది, పులి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని ఏళ్ళ కొట్టి గోళ చేసి గందరగోళం చేశారు. నిజంగానే వాడు వచ్చాడు. వచ్చినోడు కూడా సరిగ్గా ఉన్నాడు, బాగుంది. సరే ఏది, ఇంతసేటు జనం కలవరపోయారేంది, ఈడు వస్తుంటే ఈడెంతలా పనివాడు అని చెప్పని ఆడు కనిపెట్టాడు ధనవంతుడు. నిజమే, వాళ్ళు ఏళ్ళేసి గోళ చేసినట్టు ఈడు పనివాడే. ఆ ఎదురున్న ప్రత్యర్థితో రెండు మూడు దెబ్బలు కూడా ఫైట్ జరగల, ఒకేసారి అలా పట్టుకున్నాడు, గిరగిర తిప్పాడు, నేలకేసి కొట్టాడు, ఆడు అయిపోయాడు. ఈడికే గెలుపు వచ్చింది. ఈడికి కూడా ఆశ్చర్యం కలిగింది ధనవంతుడికి. అమ్మ బాబోయ్, ఈడు మహాబలుడిలాగా ఉన్నాడురా,
ఎంత బాగా కొట్టేశాడని చెప్పని వీడు అది అయిపోయిన తర్వాత ఆడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అబ్బాయి ఇది ఈ కుస్తీ పోటీల్లో ఉండి నీకు ఎంత ఇస్తారు అంటే నాకు ఇంత అమౌంట్ వస్తుందని చెప్పాడు. దానికి పదింతలు ఎక్కువ ఇస్తా, నువ్వు ఇలా కుస్తీలు కూడా చేయవసరంలా, నా ధనాగారాన్ని కాపలా కాస్తే చాలు, వస్తావా అన్నాడు. ఓ ఎందుకు రాను, తప్పకుండా వస్తా, నాకు కావాల్సింది అదే అన్నాడు, పోయాడు. ఇక ఆ రోజు నుంచి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. కొద్ది రోజులు నడిచింది ప్రశాంతంగా. ఓ రోజు ముగ్గురు దొంగలు వచ్చారు ఆ ధనాగారం దగ్గరికి. ముగ్గురు దొంగలు ఈటి కళ్ళ ముందే పోయారు. వీడు చూస్తానే ఉన్నాడు కానీ వీడేం చేయలే వాళ్ళని, అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఈడి కళ్ళ ముందే పోయారు కానీ వీడేం చేయలే వాళ్ళని చూస్తున్నాడు. పోయారు ఏదో వాళ్ళకి చిక్కిన కాడికి దోచుకున్నారు. ఇక ఎక్కువ లేట్ చేయకుండా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయారు. మరుసటి రోజు ప్రొద్దుటే ఆ ధనవంతుడు వచ్చి చూసుకున్నాడు. ఆడి సొమ్ములో కొంత పోయి ఉంది. వీడిని అడిగాడు, ఏమబ్బాయి కాపలా జాగ్రత్తగా కాసావా, కొంత సొమ్ము తగ్గింది, ఏమైంది ఏంది అని అడిగాడు. అడిగితే వీడు చెప్పాడు, ముగ్గురు దొంగలు వచ్చారండి, నా కళ్ళ ముందే వచ్చారు, తీసుకున్నారు పోయారు అన్నాడు. మరి నువ్వెందుకు రాయడుంది అన్నాడు. నిన్ను కాపలా పెట్టింది ఎందుకు, నువ్వు చేసేది ఏంది, వాళ్ళు నీ కళ్ళ ముందే వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు అడ్డగించలేదు అని అడిగాడు. అంటే అడ్డగించేవాడినే కానండి, నువ్వు చూశాను కదరా ఆ రోజు ఒక్క దెబ్బకే వాడిని చంపేశావు కదరా, ఎందుకురా మరి వాళ్ళని అడ్డగించలేదు అని అంటే, అడ్డగించేవాడినే కానండి నాకు ఒక బలహీనత ఉందండి అన్నాడు. బలం ఎంత ఉందో ఒక బలహీనత కూడా ఉందన్నాడు. ఏంటా బలహీనత అంటే, నేను ఫైటింగ్లోకి దిగాలంటే నాకు ఏళ్ళేసేవాళ్ళు కావాలన్నాడు. ఏమన్నాడు, నాకు ఏళ్ళేసేవాళ్ళు కావాలి, ఏళ్ళేసి అదిగో పులి వస్తుంది, సింహం వస్తుంది, ఓ మహాబలుడు వస్తున్నాడు, ఇప్పుడు పోటు పొడుస్తాడు అంటేనే నేను ఎవరినైనా ఏదైనా చేసేది. అలా చెప్పేవాళ్ళు లేకపోతే నా వల్ల కాదన్నాడు. అట్టంటోడిని ఏమంటాం మనం, ఇంకప్పుడు ఏం చేయాలా, ఇక ధనవంతుడు కూడా వాడితో పాటు కూర్చొని దొంగోళ్ళు వచ్చేటప్పుడు అదిగో ఇప్పుడు పులి వస్తుంది, సింహం వస్తుంది, ఇప్పుడు ఫైట్ చేసేదని ఈ ఏడ భజన చేసుకుంటూ కూర్చుంటాడు వాడికి. మీరు నవ్వుతున్నారు కదా, మీలో చాలామంది వ్యవహారం ఇంతే ఉంటుంది. పక్కనోడు పిలవపోతే ఆదివారం కూటానికి కూడా రాని రకాలు ఉన్నారు మీలో. ఏమనుకోకండి మళ్ళా మన మాట, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆత్మీయుడైన వాడు నిన్ను పిలవకపోతే కూటానికి కూడా ఎగ్గొడతావు నువ్వు. ఏంది బాబు అంటే నన్ను ఎవరు పిలవలేదంటావు. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే పక్కన ఒకళ్ళు ఉండి వీళ్ళకి పుషింగ్ ఇవ్వాలన్నమాట, ప్రోత్సహిస్తే ముందుకేస్తారు అడుగు, లేకపోతే అక్కడే కూర్చుంటారు. తిమోతితో పౌలు అన్న అంటున్నాడు, ఇప్పటిదాకా నేను ఉన్నాను రబ్బాయ్, ప్రోత్సహిస్తాను, ఎంకరేజ్ చేస్తాను, తప్పు దిద్దుతాను, ఖండిస్తాను, బుద్ధి చెబుతాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. ఓ తిమోతి జాగ్రత్త, ఇక నీ టైంని వేస్ట్ చేయొద్దు, దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోయా. ఇప్పటిదాకా నేనుండి నీకు చెప్తాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నీకెవరు చెప్పరు నానా, నువ్వు చేసే చూస్తారు తప్ప నిన్ను హెచ్చరించేవాళ్ళు కానీ, ఖండించేవాళ్ళు కానీ, బుద్ధి చెప్పేవాళ్ళు కానీ, నేర్పించేవాళ్ళు కానీ ఎవరు ఉండరు తిమోతి. అందుకే దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవభక్తి సాధన నీకు నువ్వే చేసుకోవాలి అన్నాడు. నేను చిలకలూరుపేట వచ్చిన తొలి రోజుల్లో, ఒకసారి స్తోత్రం చెప్తారా అందరూ, చిలకలూరుపేట వచ్చిన తొలి రోజుల్లో ఇక్కడ నన్ను ప్రోత్సహించడానికి నాకెవరూ లేరు. నేను హైదరాబాద్లో ఉంటే అక్కడ ఆత్మీయులైన దైవజనులు ఎవరో నాకు తగ్గోళ్ళు నాకు ఉన్నారు కాబట్టి, బాయ్ ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదువుకుని అనగలిగే వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి చిలకలూరుపేట వచ్చిన తర్వాత నాకు ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు, భయం చెప్పేవాళ్ళు, పురికొల్పేవాళ్ళు ఎవరూ లేరు. కొద్దిగా నా ఆత్మీయ జీవితం క్షీణించడం మొదలుపెట్టింది. అర్థమైంది, నేను దేవుని ముందు కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఈ వచనంలో నుంచి నాతో మాట్లాడాడు.
దేవభక్తి విషయంలో ఎవరూ నీకు ప్రోత్సహించరు నాయన. అవకాశం ఉంటే నిన్ను దిగజారుస్తారు, చల్లారుస్తారు, వెనక్కి లాగుతారు, కానీ ముందుకు నెట్టేవాళ్ళు ఎవరు ఉండరు నాయన. ఒక్క పరిశుద్ధాత్మ అంటే నేనే నీకు సహాయకుడను, నా వైపే చూడు, నీకు నీవే బుద్ధి చెప్పుకో, నిన్ను నీవే హెచ్చరించు, నీకు నీవే దేవభక్తి విషయంలో సాధన చేసుకో నాయన. ఇలా నువ్వు కానీ నిలబడగలిగావంటే ఇక నువ్వు అనేకుల్ని నిలబెట్టేవాడు అవుతావు అని దేవుడు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పక్షిరాజు తన పిల్లల్ని గూట్లో కూర్చోబెట్టి మేపిద్దట. రోజు చక్కని మాంసం వేటాడి ఫ్రెష్ మాంసం తీసుకొచ్చి పిల్లలకు అందిస్తుందట. చక్కగా గూట్లో కూర్చొని మా అమ్మ ఎంత మంచిదో అని చెప్పని రోజు అది మేత పెడితే చక్కగా తిని కిలకిలకిల్లాడుతుంటాయి. ఈ కిలకిల్లాడుతానే వాటికి రెక్కలు వచ్చేస్తాయి. కొద్ది రోజులకి రెక్కలు వచ్చి స్వతంత్రంగా ఎగరగలిగే కెపాసిటీ వచ్చినా ఈ ఆ గూట్లో కూర్చొని తినడానికి అలవాటు పడతాయి. ఎందుకో తెలుసా? అమ్మ తీసుకొచ్చి పెడుతుంది, శుభ్రంగా తింటున్నాయి, ఇప్పుడు మనం ఎగరాల్సినంత అవసరం ఏంది, మనం వేటాడాల్సినంత అవసరం ఏముంది అని వాటి ఫీలింగ్. తల్లి గమనిస్తుంది ఆ పిల్లలకి ఆ పొజిషన్ వచ్చిందా, రెక్కలు బాగా వచ్చినాయా చూస్తుంది. చూసి ఒక పిల్లని ముద్దుగా పిలిచిద్దంట, దా బుజ్జాయ్ ఈపు మీద ఎక్కమ్మా, నిన్ను పైకి తీసుకెళ్తా అంటే, అయ్యి బాబోయ్ మా అమ్మకి ఎంత ప్రేమ నేనంటే అని ఎగిరి ఎక్కి కూర్చుంటుంది ఆ వీపు మీద. అది ఎక్కించుకొని అలాగ పైకి తీసుకెళ్తూ ఉంటే అంతవరకు అది చూడని అనుభవాలు పొందుతూ ఉంటుంది ఎంతో సంతోషంగా. ఆ వీపు పైన తీసుకెళ్ళి పైకి తీసుకెళ్తుంటే, అబ్బో మా అమ్మ చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది నన్ను, అయ్యి బాబోయ్ అని ఇది పైన ఆనందపడుతూ ఉంటుంది. తీసుకెళ్ళి ఒక్కసారి రెక్కలు దించేసిద్దట. రెక్కల మీద పిల్ల ఉంది, రెక్క దించినప్పుడు పిల్లాడు ఉంటుంది. ఒకసారి దాని గుండె పగిలినంత పని అయింది. ఏం లేదు, ఇక రయ్యమని కిందకి వెళ్ళిపోతుంటుంది. కిందకి వెళ్ళిపోతా దాని గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది. అమ్మ దుర్మార్గురాలు నమ్మకంగా తీసుకొచ్చి నాకేదో ఆనందం చూపిస్తున్నట్టు తీసుకొచ్చి ఒక్కసారి నన్ను ఈ పని చేసింది ఏంది అమ్మ బాబోయ్ అని చెప్పి నీకు అది రెక్కలు వాడటం మొదలుపెట్టింది. సొంతగా ఎగరటానికి రెక్కలు విప్పింది. రెక్కలు విప్పి తను తాను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తల్లిపక్ష అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, అది ఎగురుతుందా లేదా. కొన్ని తెలివైన వెంటనే రెక్కలు ఉపయోగించి ఎగురుతా నిలబడతాయి, కొన్ని ఉంటాయి కాస్త మొద్దు మైండ్లు మనలాంటి, అవి ఏం చేస్తాయంటే నేరుగా బండ మీదకి పోతుంటాయి. బండ మీద కంటే వాళ్ళటానికి కాదు, గుద్దుకోవటానికి. ఎందుకు తెలుసా? కొండ మీద పెట్టిద్ది అది పిల్లల్ని, పర్వతం మీద పెట్టిద్ది, ఆకాశానికి తీసుకెళ్ళి పిల్లల్ని వదిలితే నేరుగా వచ్చి బండ గుద్దుకొని అక్కడికక్కడే తెచ్చింది. ఇది ఎగరలేక రెక్కలు ఉపయోగించడం చెమతగాక అలాగో కొండకేసి దూసుకొని వస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తుంది, పైనుండి అబ్జర్వ్ చేస్తుంది, ఇది ఎగురుతుందా లేకపోతే ఎగరలేకపోతుందో గమనించి ఆ పిల్ల ఒక్క ఉదుటిని అలాగొస్తూ ఉంటే ఇక్కడ బండ ఉంది, పిల్ల ఇక్కడ దాకా వచ్చింది, వచ్చి ఆ బండ దగ్గరకు వచ్చి టచ్ కాబోయేటప్పుడు ఈ మధ్యలో ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి మళ్ళా పిల్లని ఆ భుజాల మీద తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది, రెక్కల మీద తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వదిలిపెట్టింది అనుకున్నారా? సావనీదు బతకనీదు, ఎగిరిందాక దాన్ని తాట తీసి ఆడబెట్టింది అన్నమాట. పక్షిరాజు తన పిల్లలకి రెక్కల మీద తీసుకెళ్లి చొక్కాలు చూపించి అక్కడి నుండి వదిలి పాతాళంలో పడేసినట్టు కొన్నిసార్లు దేవుడు అలాగ తీసుకెళ్ళి అలాగ వదిలేస్తాడు. ఏంది ప్రభు అంటే, నువ్వే ఎగరాలి. నా చేత కాదు ప్రభు, పడిపోతానేమంటే నేను ఉన్నాగా నిన్ను పడకుండా. కానీ ఒకటైతే మీకు అర్థం అవ్వాలి, ఇప్పుడు చెప్పిన మ్యాటర్లో ఏమర్థం అవ్వాలి? దేవభక్తి విషయంలో ఎవరికి వాళ్ళే,